ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాల్స్ వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫన్ వస్తుంది అంటున్నాడు మన వెంకీ. మరి ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫన్ ఏంటో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతున్న మిస్ టీమ్. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ఒక బేబీ భామా సరే గాని వెంకీ, మనం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజు రాత్రి మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి రెడ్ అండ్ అడుగు దొరికిపోదాం, అప్పుడు వాళ్ళే మనం పెళ్లి చేస్తారు. అట్టయితే నాకు 10 సార్లు 10 సార్లు అవ్వాలి పెళ్లి. ఏంటి అంటే నిన్న 10 సార్లు రమ్మన్నాను కదా. ఓయా కరెక్టే, అది మర్చిపోయాను. మరి ఇంత దాగుడు మూతలు ఎందుకు? మీ ఇంట్లో నువ్వే చెప్పొచ్చు కదా. ఆ మా ఇంట్లో నేను చెప్పేది అంటే వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఏమన్నారు కనీసం వీణ్ణ చేసుకోవే, ఎంతకాలం పట్టుకుంటావు అని బతిలు ఆడుతున్నారు. ఇదిగో బంగారం, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? వెంకీ నీకు ఫిలాసఫీ చెప్పనా? ఏంటది? ఇప్పుడు తెలివైన వాళ్ళు ప్రేమించుకున్నానుకో బ్రేకప్, అదే తెలివైన అబ్బాయి తెలివి తక్కువ అమ్మాయి అనుకో చీటింగ్, అదే ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు ప్రేమించుకున్నానుకో పెళ్లి. పెళ్లి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళా? ఏంటిది? పెళ్లి ఇవన్నీ ఫార్మాలిటీస్ అవసరమా? అంటే నేను పెళ్లి చేసుకోవా? చేసుకోను. అస్తంతా దీన్ని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ జనరేషన్ అమ్మాయిలు అందరి నువ్వే పో. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే ఇవాళ బ్యాచులర్ పార్టీ, రేపు రమేష్ గారి పెళ్లి. మందేశు రమేష్, అరే నేను తాగుబోతు యాక్టింగ్ చేస్తే నంది వచ్చిందిరా, మీరు తాగుబోతు యాక్టింగ్ చేస్తే నాకు ఏడిపోతుంది. అరే తమ్ముడు జోకెత్తలే అబ్బా, నన్ను కొట్టినా పర్లేదు, నా ముందు అబ్బా తమ్ముడు అంటే నేను వెళ్ళిపోతారా? ఏ సోలో టీమ్ లీడర్, అద్భుతంగా యాక్ట్ చేశారా. అరే కాబోయే ఆవిడ ఫోన్ చేస్తాను. హలో. ఏవండి, నాకు పెళ్లి ఇష్టం లేదండి, ఎలాగైనా మీరే ఆపాలండి ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలందరికి పెళ్లి అంటే ఆటలు అయితే మేడం, ఇలా సంగతి తెర చెప్తారే. రమేష్ కంగ్రాచులేషన్స్ రా. మాట్లాడినవా మీ ఆవిడ? ఏమైనా తెలుసా, ఈ జన్మక కాదు జన్మ జన్మలకు నువ్వే మౌనిగా కావాలన్నది. పార్టీ ఇస్తావారా? నాకు పార్టీ అనేది ప్రాబ్లం లేదురా, పార్టీ పేరుతో మీరు తాగుబోతు యాక్టింగ్ చేస్తారు, దానికి నేను తట్టుకోలేను. ఎలా ఉంది మన కొత్తిల్లు? మీ ముఖం లెక్కనే ఉన్నది. అంటే అందంగా ఉంది అంటుంది నా ముఖం లెక్క. పద కుడికాలు ముందు పెడదాం. ఆ కుడికాలు ఇరగొడతా నేను, ఇరగొడతా నేను. అరే బాడ్కావ్, నీకు నేను పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని చెప్పినా, అయినా కానీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా నువ్వు? నువ్వెప్పుడు చెప్పినవే నాకు పెళ్లికి ముందు రోజు ఫోన్ చేసి చెప్పినా కదా పెళ్ళొద్దని. పెళ్లికి ముందు రోజు అంటే ఆ రోజు బ్యాచులర్ పార్టీలో ఉన్నాం. ఆ గది సంగతి, నేను పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని చెప్తున్నా, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మా ఫ్రెండ్ రమేష్ పెళ్ళైంది, ఎలా ఉన్నాడు చూడాలి. రే రమేష్, ఏ అద్దెరిందిరా, కొత్త డ్రెస్, కొత్త ఇల్లు, కొత్త పెళ్ళం, ఎలా ఉందిరా మ్యారేజ్ లైఫ్? పెళ్లికి ముందు నేను అంత ఇష్టం లేదని నాకే ఫోన్ చేసిందంట. ఆ రోజు నా ఫోన్ ఎవరు మాట్లాడినరా అని ఆలోచిస్తున్నారా? పెళ్లి ఫోన్ మాట్లాడింది పక్కన పెట్టు. పెళ్ళాలను మన ట్రాక్ లో పడేసుకుని చాలా ఈజీ రా. ఇంట్లో పనులు సాయం చేసే మొగడు అంటే పెళ్ళాలకు చాలా ఇష్టం. నేను చూసుకుంటాను. బెస్ట్ ఏమే ఆ ఏంది రా ఏం చేస్తున్నావురా? నీకు రెండు ముగ్గులు కావాలా, అర్థం చుక్కలు కావాలా?
నేను అప్పుడే అనుకున్నా మా అయ్యవ్వ నాకు మొగన్ ఇచ్చి వేసిర్రేమో అనుకున్నా మేడం, కానీ ఈ ముగ్గుగాన్ని ఇచ్చిర్రండి. తాగుబోతున్నాయి వేసుకోవచ్చు కానీ ఈ ముగ్గేసిటో వేసుకోండి మేడం. ఎలా జరిగింది? ఏం జరిగిందిరా? అది ముగ్గుగాడు అంటుంది. ముగ్గుగాడు అంటుందా? ముగ్గుగాడు అంటే అవన్నీ నీకు ఎత్తుకులే. ఆడళ్ళకు ఇంట్లో పని నచ్చలేదు అంటే ఒక పని చెయ్యి, వాళ్ళకి మేకప్ అంటే చాలా ఇష్టం, మేకప్ తీసుకో. ఎలా కనిపిస్తానరా నీకు? ఆవిడకి ఇచ్చేయి, మేకప్ వేసుకుంటది, అప్పుడు నిన్ను మా ఆయన బంగారం అంటది. ఆల్ ది బెస్ట్. చూస్తాను వెళ్ళి చేసుకో. ఏంది రా, ఏంది మేకప్ వేసుకో, అందంగా ఉంటుంది. ఇది నీకేమనుకొత్తదేమో, నీకేమనుకొత్తదేమో. నేను అందంగా లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు కేసుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు కేసుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు కేసుకున్నావు రా, నన్ను ఎందుకు కేసుకున్నావు? కూల్ యు గో. రే, మేకప్ వర్కౌట్ అయిందా? నా బొంత వర్కప్ అయింది. నాకు అర్థమైపోయింది ఏం చేయాలో, నాకు ఇప్పుడు తెలుసు, ఇప్పుడు చేస్తా చూడు. నువ్వు చూడరా రాత్రి. నన్ను కాదని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? అయ్యో బాబీ, నన్ను మనకి పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటావాడు నన్ను వేసుకుండు బాబీ. సంస్కారం లేదు. నీతో పాటు రాణి, లత, రాధిక, సిరి వీళ్ళందరినీ ప్రేమిస్తున్నా సరే నీకు మాత్రమే చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని, అదే నా సంస్కారం. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? నా భర్త. అంటే ఆ రోజు పార్కు లో నిన్ను ఏడిపిస్తున్నానని చెప్తే కుడు వచ్చి నన్ను కొట్టి కాపాడాడు అని చెప్పి ఆయన పెళ్లి చేసుకుంటా నువ్వు? చెప్తానరా మీ ఇద్దరు పని చెప్తాను, సంగతి చెప్తాను, తేలుతాను. మీరు నన్ను పార్క్ లో కాపాడిర్రా అండి. అవును కాపాడింది నేనే, కాకపోతే నువ్వు అని తెలియదు నాకు. మిమ్మల్ని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నానండి. ఏమండి, మీకు కాఫీ తీసుకురానా? ఒకసారి గిల్లవా. కాఫీ తెచ్చావా? వేడిగా ఉంది, తాగుతావా? ఎంత హైట్ అయింది. గురించి నీకు తెలుసా? కాలేజీలో ఏ తుప్పలు చూసినా మేము కన్నా పడే వాళ్ళమే, అందుకే కాలేజీ వాళ్ళందరూ తుప్పలన్నీ తీసేశారు. అందుకే నేను వేరే కాలేజీకి వెళ్ళిపోయా, అప్పటి నుంచి మాకు బాగా దూరం అయిపోయా. నేను వర్కౌట్ అయిందా? దీన్ని పంపింది నేనే. బేసికల్ గా భార్యలు మన భర్త వేరే అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేరు, అందుకే దీన్ని పంపించి మీ ఇద్దరికి ఓకే చేయించా. వర్కౌట్ అయిందా? దీన్ని పంపించి నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టు అది అన్నది, అది ఊ అనే పోయింది, ఊ అనే పోయింది. మీరు తర్వాత కొట్టుకుంది కానీ మొన్న కొట్టండి. ఏంటో గూగుల్ పే, గూగుల్ పే. గూగుల్ పే లేదు. ఎవరు ఫోన్లు వాడే వాడండి, ఫ్రెండ్ కు అసలు ఇవ్వద్దు, కాపురాలు కూరిపోతాయి. రమేష్ జాయ్. వెంకీ గారు అండ్ రమేష్ గారు, చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎప్పటికైనా ఆలు మగల మధ్య మూడో వ్యక్తి అనేది వస్తే కుప్పకూలిపోతుంది ఆ కాపురం. అందరూ పర్ఫార్మెన్స్ సూపర్ గా చేసినా గానీ ఈ రోజు షో స్టాపర్ అయితే ప్రార్థన. వెల్కమ్ శాంతి గారు, వెరీ వెరీ హ్యాపీ, ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఈ రోజు నుంచి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు మేడం, సిరి ఎవరో శాంతి ఎవరో. సూపర్ అండి, చాలా బాగా అనిపించింది, వెరీ గుడ్, వెరీ గుడ్.
భగవాన్ సార్. వెంకీ రమేష్ ఎన్ని ఆలోచిస్తారండి ఇలాగ మీరు, రాత్రి కాఫీ తెస్తా అని ఒక గెస్ట్ ఇచ్చా చూడు ఏంటది. ఇలా జరిగింది ఒకటి చెప్తా, ఒక మంచి రచయిత ఆయన లేట్గా ఇస్తాడు, ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఏ ఇక్కడ రాయిపోవటం ఏంటండి అడ్వాన్స్ ఇచ్చాం అది ఇది అని ఏదో ఇలా ఫోన్ మోగింది. ఈయన బాత్రూమ్కి వెళ్ళాడు, ఫోన్ ఎత్తాడు ఆ రచయిత అల్లుడు, ఏదో ఫోన్ ఫోన్ పెట్టా యూస్లెస్ ఫెలో, ఎవడ నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తావు అంటే రూమ్ తీసి బుక్ చేసి రాయించుకోనాకి ఈ ఫోన్ అది తిట్టేశాడు. అది ఈయనకి రచయిత బాత్రూమ్ చదువుతుందో తెలియదు, ఇంటికి వస్తున్నా కూతురు ఇంటి దగ్గరికి వచ్చింది, ఇంటికి పంపించాడు అలా తిడతావా అని. ఒకటి ఫోన్ ఎత్తి ఇలా ఉంటది, అది గుర్తుకొచ్చింది నాకు. ఓకే బాగుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.